విజయనగరం జిల్లాలో అక్రమ నాటుసార తరలిస్తున్నారని సమాచారంతో పార్వతీపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి శ్రీనాథుడు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సీఏ అబ్దుల్ కలీం రాజు లక్ష్మీపురం చిన్నకేర్జిల పిల్లిగూడి గ్రామాల్లో చేసిన దాడుల్లో 560 లీటర్ల నాటుసార 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 8 మంది నిందితులను అరెస్టు చేశారు. గత రాత్రి జరిపిన మా సిబ్బంది జరిపిన దాడిలో చిన్నకేర్ జిల్లా రాజలక్ష్మీపురం ఆఫ్ కమరాడ మండలం అలాగే పిల్లిగుడ్డి పార్వతీపురం ఈ ప్రత్యేకమైన ఈ దారుల్లో మా వాళ్ళు ఏదైతే రూట్ వాచ్లు జరిపారో దీంట్లో భాగంగా ఒక 7 బైకులని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 8 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 560 లీటర్ల ఐడిని అలాగే 3 సెల్ఫోన్ కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వీటిని ఏం చేస్తామంటే తదుపరి ఇన్వెస్టిగేషన్ అది ఎక్కడికి వెళ్తుంది, ఎవరు తీసుకొస్తున్నారు, అలాగే వీ ఐడిని ఎక్కడ తయారు చేశారు అనేది తదుపరి ఇన్వెస్టిగేషన్లో మాకు తేలినాక వాళ్ళందరిపైన కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది, వాళ్ళపైన కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే తరచుగా మళ్ళీ మళ్ళీ ఎవరైతే దొరుకుతూ ఉన్నారో, అలాగే సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ తయారీదారులు కానీ అలాగే ట్రాన్స్పోర్టర్స్ తర్వాత ఎవరికైతే ఇస్తూ ఉన్నారు పదే పదే వాళ్ళ పేర్లు మళ్ళీ వచ్చినట్టుగైతే వాళ్ళపైన పీడియాట్లు కూడా పెట్టడానికి సిద్ధమవుతున్నాం. అది కూడా దానిపైన కూడా సిద్ధపడుతూ తర్వాత పీడియాట్లు పెడతామని కూడా మేము రెడీగా ఉన్నామండి. అలాగే ఎటువంటి అక్రమ మార్గాల ద్వారా ఇలాంటి రవాణా చేసినా వాళ్ళపైన కఠిన చర్యలు అనేవి తీసుకోవడానికి వెనుకాడమండి.